ఆ పైలట్ కు చెప్పి అత్యంత రిస్క్ తీసుకొని ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ సభలో మన ముందు ఉన్నాడు మిత్రులారా మిత్రులారా మీరు ఆలోచన చేయండి అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా వారి కుటుంబం బాగుపడ్డది లక్ష కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు మళ్ళీ మూడోసారి మమ్మల్ని ముఖ్యమంత్రులు చేయమని నేను అడుగుతున్న మూడోసారి ముఖ్యమంత్రులు చేయమని అడుగుతున్న ఆ సన్నాసులను మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఇంకో లక్ష కోట్లు సంపాదించుకొని ఇవాళ మీ ఇంట్లో అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ మీ బంధువు వినోదరావును రావును బండకేసి కొడితే ఆయనకు ఒక ఉద్యోగం ఓనమాలి రాణి దత్తమ్మ రావు ఈరోజు మంత్రి అంటే మూడోసారి ఇస్తే ఇక మీ మనమన్లు మీ చుట్టాలని కూడా మంత్రులను చేసుకుంటారా ఈ రాష్ట్రం మీద పడి కొల్లగొట్టి పల్లి చేర్లలో అడవి పందులు పడి మేసినట్టు ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్ల కొడతారా అని నేను అడుగుతున్నా అందుకే తెలంగాణ తెచ్చిన అని చెప్పుకున్న చంద్రశేఖరరావును ఈ రాష్ట్ర ప్రజలు రెండు సార్లు ముఖ్యమంత్రి చేసిన కానీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ ఇస్తా అని రెండు వేల నాలుగులో కరీంనగర్ గడ్డ మీద మాట ఇచ్చి మాట తప్పని మడమ తిప్పని మహానాయకురాలుగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి మాట నిలబెట్టుకునే సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా నిలబడాల్సిన బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల మీద ఉన్నది మీ ప్రతినిధిగా మీ బిడ్డగా ఈ ప్రాంతం వాడిని ఈ నల్లమల బిడ్డను ఈ అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లి గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నన్ను ఆ గల్లీ నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించింది